हाय फ्रेंड्स, ना पेर पंडरीनाथ। नेनु कर्नाटक नुंचि बीदर् जिल्ला नुंचि वच्चिनानु। नादि ग्रैड्युएशन् अयिंदि 2018 लो बीएससी कंप्यूटर सैंस कंप्लीट चेशानु। तर्वात नेनु जॉब गुरिंचि मस्तु अक्कड इक्कड वेतकानु, बीदर् लो वेतकानु, एक्कड नाकु अड्जस्ट कालेदु। रेंडु मूडु सार्लु हैदराबाद कूडा वच्चानु, काकपोते नाकु एक्कड इंटर्व्यूस चेशानु नाकु एदि कूडा मोत्तं जीरो नालेज्। एंदुकंटे नेनु कर्नाटक इंग्लीष క్లియర్ గా రాకుండే నేను చెప్తుంటే వాళ్ళు అడుగుతాడు ఇంగ్లీష్ లో, కాకపోతే నేను కన్నడలా చెప్తుంటే ఇంటర్వ్యూస్. సో నాకు క్లియర్ కాలేదు. తర్వాత ఒకరోజు మా ఫ్రెండ్ మీటారు బీదార్ వాళ్ళు కర్ణాటక నుంచి, వాళ్ళు ఇక్కడ ఎసెన్చర్ లో ఆల్రెడీ డ్యూటీ చేస్తూ ఉండేవారు. వాళ్ళు రిఫర్ చేశారు, ఇక్కడ రాజశేఖర్ విజన్ యూట్యూబ్ ఛానల్ ఉంది, అక్కడ సబ్స్క్రైబ్ చేసి, అక్కడ ఆఫీస్ ఉంటుంది వాళ్ళది, అక్కడ వెళ్ళి నువ్వు మీట్గా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెంటర్ ఉంది, నువ్వు అక్కడ ఒకసారి వెళ్తే అంటే నీకు అనుభవం అవుతుంది, ఎలా చెప్తారు, ఎలా ఇంటర్వ్యూ ఇవ్వాలి, మొత్తం నీకు ఒక నాలెడ్జ్ వస్తుంది అని చెప్తే, నేను ఒక 1-2 మంత్ తర్వాత ఆలోచించుకొని వచ్చాను హైదరాబాద్కి. వచ్చాక ఇక్కడ వెతికాను ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ లేదు, ఫుల్ టెన్షన్, ఎందుకంటే హైదరాబాద్కి నేను కొత్తగా. ఇంకోటి ఏమంటే ఇక్కడ హైదరాబాద్లో చాలా ఫ్రాడ్ జరుగుతుందని, అక్కడ ఇక్కడ ఏం చేస్తారని నాకు ఒక భయం, ఎందుకంటే నేను ఎక్కువ రాలేదు సిటీకి, నేను బీదర్లో అక్కడ కర్ణాటకలోనే ఉండేవాని. తర్వాత ఇక్కడ వచ్చి నేను వాళ్ళ కాంటాక్ట్ చేసి వాళ్ళ లొకేషన్ షేర్ చేస్తే నేను ఆఫీస్కి వచ్చాను. వచ్చిన తర్వాత సార్తో మాట్లాడి రిటర్న్ వెళ్ళాను. నేను అప్పుడే జాయిన్ అవ్వలేదు, ఎందుకంటే నాకు కొంచెం కన్ఫర్మేషన్ లేకుండా ఏమవుతుంది ఏం లేదని. తర్వాత మళ్ళీ ఒక 15 డేస్ తర్వాత వచ్చేసి మళ్ళీ క్లాస్కి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన 15 డేస్ తర్వాత నాకు కొంచెం ఇంటర్వ్యూ స్కిల్స్ అండ్ స్పోకెన్ ఇంగ్లీషు నాకు మొత్తం జీరో ఉండే, కొంచెం నాలెడ్జ్ వచ్చింది, ఇంటర్వ్యూ ఎలా ఇవ్వాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా చెప్పాలి, ఇంటర్వ్యూ ఎలా ఇవ్వాలి, హెచ్ఆర్తో ఎలా మాట్లాడాలి అని రాజశేఖర్ సార్ మస్తు ఫుల్గా మోటివేట్ చేసేస్తా పోయారు. తర్వాత నేను 15 డేస్ తర్వాత నేను హెచ్డిబిలో ఇంటర్వ్యూ ఇచ్చాను, ఫస్ట్ రౌండ్లో క్లియర్ చేశాను, సెకండ్ రౌండ్ కూడా క్లియర్ అయింది, అక్కడ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత 1 మంత్ డ్యూటీ చేశాను. డ్యూటీ చేసిన తర్వాత అది వైస్ ప్రాసెస్ ఉండే, వైస్ అంటే నాకు నచ్చలేదు. తర్వాత అది రిజైన్ చేశాను. రిజైన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత నేను అమెజాన్లో ఇంటర్వ్యూ ఇచ్చాను. అమెజాన్లో ఇంటర్వ్యూ ఇచ్చిన ఒక టెస్ట్ రాసిన ఒక 7th డేకి నాకు మెయిల్ వచ్చింది మేనేజర్ రౌండ్ అని. మేనేజర్ రౌండ్ ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత నాకు ఫుల్ ఎలా అంటే ఫుల్ నర్వస్ అయిపోయినా, అంటే ఏం చెప్పాలి ఏం లేదు, నాకు ఇంకా కన్ఫిడెంట్ లేదు ఇంగ్లీష్ లెవెల్ అని. మళ్ళీ రాజశేఖర్ సార్ దగ్గరకు వచ్చి కూర్చొని వాళ్ళతో పాటు డిస్కస్ చేసి ఫుల్గా వాళ్ళు చెప్పేసి ఫుల్ మోటివేట్ చేసిన తర్వాత నేను ఈవినింగ్ మళ్ళీ నాకు 3:30-4 o'clock ఈవినింగ్ ఉండే నాకు మీటింగ్. సో నేను మేనేజర్ రౌండ్ చేశాను. మళ్ళీ నైట్కి నాకు మెసేజ్ వచ్చేసింది అమెజాన్ రౌండ్ మేనేజర్ రౌండ్ క్లియర్ అయిందని. తర్వాత నేను ఫుల్గా హ్యాపీగా అయినా, అంటే నేనే నమ్మలేనికి నిన్న అమెజాన్లో నాకు క్లియర్ చేస్తానని. అమెజాన్ తర్వాత 1.5 మంత్ డ్యూటీ చేశాను. అక్కడ చేసిన తర్వాత నేను పిఎస్ఐ ప్రిపరేషన్ చేద్దామని మళ్ళీ నేను రిటర్న్ కర్ణాటక వెళ్ళిపోయాను. అక్కడ పోస్టింగ్స్ అప్పుడు ఆల్రెడీ పోస్టింగ్స్ ఇచ్చారు వాళ్ళు, కాకపోతే ఏమైందంటే కోవిడ్ వల్ల మళ్ళీ ముందుకు వేసారు. నేను రిజైన్ చేసిన తర్వాత పోస్ట్పోయిన్ అయింది పిఎస్ఐది. ఇక మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ రీజాయిన్ అప్పటికప్పటి అవ్వలేమని మళ్ళీ నెక్స్ట్ నేను జెన్పాక్ట్లో ట్రై చేశాను. జెన్పాక్ట్ కూడా అక్కడ కూడా వైస్ ప్రాసెస్ ఉండే, అక్కడ కూడా 1 మంత్ ఐసీఐసీ ప్రాసెస్లో 1 మంత్ డ్యూటీ చేశాను. అక్కడ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ చేస్తూనే ఎసెన్చర్లో ఇంటర్వ్యూ ఇచ్చాను. ఎసెన్చర్లో కంటెంట్ మేనేజ్మెంట్ రోల్కి నేను ఇంటర్వ్యూ చేశాను. చేసిన తర్వాత అక్కడ కూడా సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత అది ఎలా చేశానంటే ఇక్కడ రాజశేఖర్ విజన్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ ఆఫీస్కి వచ్చి ఇక్కడే టెస్ట్ రాసి కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళి నేను ఇంట్లోనే ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత క్లియర్ చేయిపోయింది అది కూడా. నాది క్లియర్ అయిన తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ 1.5 మంత్ అక్కడ డ్యూటీ చేసిన తర్వాత నాకు నెక్స్ట్ కర్ణాటకలోనే మళ్ళీ పిఎస్ఐ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ఇచ్చారు. చేసిన తర్వాత నేను మళ్ళీ ఎసెన్చర్ కూడా రిజైన్ చేశాను. రిజైన్ చేసిన తర్వాత ఒక 2-3 మంత్స్ వెయిట్ చేశాను, మళ్ళీ అక్కడ పోస్ట్పోయిన్ అయిపోయినాయి డ్యూ టు కోవిడ్ వల్ల. ఏది ఎగ్జామ్స్ అక్కడ నడిపించలేరు కర్ణాటక గవర్నమెంట్. తర్వాత నేను ఒక 2-3 మంత్ 1 ఇయర్గా వెయిట్ చేశాను అక్కడే ప్రిపరేషన్ చేస్తూ పిఎస్ఐ ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నాను. ఇక తర్వాత నేను మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. మళ్ళీ అమెజాన్ నుంచి నేను రిలీవింగ్ లెటర్ అప్లై చేశాను, రిలీవింగ్ లెటర్ కూడా వచ్చింది. నేను మళ్ళీ ఇప్పుడు అమెజాన్కి రీజాయిన్ కావాలని మళ్ళీ ఎఫ్టీసీ రోల్కి మళ్ళీ అప్లై చేశాను. ఏం జరుగుతుందో చూడాలి. ఇక మీరు కూడా రాజశేఖర్ విజన్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ కావండి. ముంగట ఎలా కొన్ని వీడియోలు చూస్తే మీకు కూడా తెలుస్తుంది ఇక ఎట్లా మోటివేట్ కావాలి, ఎలా ఇంటర్వ్యూ ఇవ్వాలని. కుదిరితే ఒకసారి ఆఫీస్కి వచ్చి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.